హేమలత గారు రాస్తున్నారు నాగర్ కళ్ళ నుంచి గర్భవతులు నిత్యం పఠించవలసిన స్తోత్రాలు ఏంటి అని వస్తుంది గర్భవతులు ఉగ్రమైనటువంటి రజోగుణ తమోగుణ ప్రధానమైన ఎక్కువ బీజాక్షరాలు ఉండి అప్పటికప్పుడు ఫలితాలు ఇస్తాయని చెప్పేటటువంటి మంత్రాలు పఠించకూడదు సాత్వికమైనటువంటివి పఠించుకోవాలి మామూలుగా అంటే ఎలా అంటే టాబ్లెట్లు వేసుకోవడం కన్నా టానిక్లు తీసుకోవడం లాంటిదనమాట టానిక్ ఏమిటి వెంటనే నీకు ఏమీ ప్రభావం చూపించదు కానీ శరీరానికి బలాన్ని ఇస్తుంది ఆ విధంగా తనకి తన బిడ్డకి బలం ఇచ్చేటటువంటి సాత్వికమైనటువంటి స్తోత్రాలవి చదవడం చాలా మంచిదమ్మా అంతేగాని బీజాక్షరాలతో కూడుకున్నటువంటి చాలా తీవ్రమైన తక్షణ ఫలితం ఇస్తాయి అనేటటువంటి మంత్రాలు లాంటివి ఉంటాయి కొన్ని వాటి జోలికి వెళ్లకుండా ఉండడం శ్రేయస్కరం అంతేకాకుండా అందుకే మన పూర్వులు ఒకటి చాలా సాత్వికమైన విషయం ఒకటి చెప్పారు రామాయణం చదవండి అన్నారు ఎంత తేలికండి ఎంత హాయిగా ఉంటుంది రామాయణంలో బాలకాండంతా మధురమైనటువంటి కథలతోనే ఉంటుంది అంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది ఆహా సంతానాన్ని పొందడం ఇంత గొప్పదా అయ్యో అనవసరంగా నేను గర్భవతిని అయ్యానే అనవసరంగా పిల్లలు నాకు అయిపోతారే రేపటి నుంచి నేను చాలా పనులు చేయలేనే ఇంటికే బంధించబడతానే పిల్లలకి కొంత వయసు వచ్చేదాకా నేను విచ్చలు విడిగా తిరగడం వీలు కాదు ఇలాంటి భావాలు మనసులో ఎక్కడోక్కడ కలుగుతాయండి కలగకుండా ఉండవు ఏదో ఒక క్షణానన్నా అనిపిస్తుంది అలాంటివి ఏం జరగకుండా ఉండాలంటే ఆ మాతృత్వం తాలూకా మా మాధుర్యం ఆ బిడ్డ పుట్టడం దానికి సంబంధించినటువంటి మాతృత్వం పొందడంలో ఉండేటటువంటి ఘనతవి ఉన్నాయే ఇవన్నీ కూడా మనకి బాలకాండలో ఉంటాయి అంచేత రామాయణం బాలకాండ చదవమని చెప్తారు ఇదేమీ మంత్రాలతో కూడుకున్నది కాదు బీజాక్షరాలతో కూడుకున్నది కాదు కానీ బీజాక్షరయుతమైన మంత్రాన్ని జపం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగింది రామకథ కనుక అటువంటిది ఏదైనా తేలిగ్గా అనిపించే చదవచ్చు భాగవతం తీసుకుంటే దశమస్కంధం వరకు చదివితే బాగుంటుంది మిగిలిన వాటి జోలికి వెళ్లకుండా వె చదివితే తప్పని చెప్పట్లేదు ఆ జోలికి వెళ్ళినడితే అవదు భాగవతం చాలా పెద్దది కదా అంత దీను దర్శమస్కంధం అంత సగం భాగం దశమస్కంధమే ఉంటుంది అందులో కృష్ణుడి లీలలు ఆ పిల్లవాడు చేసేటటువంటి అల్లరి దాంతో తల్లి పొందే ఆనందం తాను ఎటువంటి ఆనందం పొందబోతోందో అన్న భావన దానిలో కలుగుతుంది కనుక అవి చదువుకుంటే బాగుంటుందండి అసలు ఏమీ లేకపోతే కూడా చదవడానికి తీరిక లేదు నాకు ఏమీ వీలు కావటం లేదు అస్సలు నాకున్న పరిస్థితుల్లో పుస్తకం తీసి చదివే అవకాశం లేదు కొన్ని కుటుంబాలు అలాగే ఉంటాయి అనిపిస్తే హాయిగా కళ్ళు మూసుకొని ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు రెండు చేతులు జోడించి శ్రీమాత్రేనమహ అని అమ్మవారి నామాన్ని తలుచుకోండి ఆ శ్రీమాత్రే నమ అన్న నామానికి ఉన్న మహత్వ ఎట్లాంటిదంటే లోపల పుట్టబోయే శిశువు యొక్క కొలతలు పర్ఫెక్ట్గా ఉండేట్టు చూస్తుంది ఆవిడ శ్రీమాత్రేన మహాన్ నమస్కారం చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు చాలా అందంగా ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మెజర్మెంట్స్ ఆవిడ లెక్కల్లో ఉంటాయి ఆవిడ తలుచుకుంటే ఎక్కడ కూడా తేడా రాకుండా మంచి సరిగ్గా ఎటువంటి ఎంత కన్నుండాలి ఎంత ముక్కు ఉండాలి ఎంత ఉండాలి కొంతమందికి ఇంతంత కళ్ళు ఉంటాయి భయంకరంగా ఉంటారు అందంగా ఉండరు కళ్ళు పెద్దవిగా ఉంటే అందంగా ఉంటాయి అనుకుంటాం కానీ కొంతమంది కళ్ళు చూస్తే బాబో ఇంత కళ్ళ వద్దొద్దు అనిపిస్తుంది దానికొక ఎంత కంటికి ఎంత ముక్కు ఎంత మొహం లెక్కలు ఉంటాయి ఆ లెక్కలన్నీ ఒకదానికొకటి సరిపోయేటట్టుగా చాలా చక్కనైనటువంటి కొలతలు అందమైన రూపాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆ ఇచ్చే లక్షణం ఉందనే ఆవిడికి శ్రీమాత అన్న పేరు అందుకని ఖాళీగా ఉన్నప్పుడల్లా శ్రీమాత్రేన మహానావిడికి వీలైతే చేతులు జోడించండి లేకపోతే మనస్సులోనే అనుకోండి చాలు చక్కని పిల్లలు